Hey, hello, what's up, guys? Welcome back to another episode of GDX Prepare. This is episode 11 on Mata. Last episode, lo miri choose ayuntaru mana Adam kaithe pedda kalaganadan mata mana Adam vachesariki. Kani appadi nunchi clock tower ku vodam, Alok bro clock tower theesukellana aithe urristunadu guys, kavalante chudandi meere. Hey, madam. Alok bro, pada bro, vellam bro, clock tower lo andaru unnaru bro, mana prepare characters andaru unnaru bro, criminal hip hop kelli kuda undi bro, pada bro, thanna theesukellu bro, please bro, Alok bro. Idigo chooda adam, alanti em levu, adu only brahma maatrame, sarana nenu asalu theesukellanu avu levu kuda. Alok bro, nannu theesukellalsindi, nenu aithe asalu ukonu, Alok bro, nannu pakka clock tower ki theesukellu bro, vedukudam bro, clock tower kosam, please bro. Chudandi guys, ela chestunado. అరే ఏంది యాడమ్ క్లాక్ టవర్ గురించి ఏడుస్తున్నాడు, ఇప్పుడు నేను వీళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే, ఇక నిజం చెప్పాల్సిందే, పద. సారీ డోర్ కొట్టకుండా వచ్చినందుకు. అయ్యో అసలు డోరే లేదు కాదు, ఆ యాడమ్ చెప్పింది నిజమే, నిజంగానే క్లాక్ టవర్ ఉంది నాకు తెలుసు. ఆ నిజమా? అరే మ్యాగ్జిమ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు కూడా కలచిందా ఏంది? చెప్పింది అబద్ధం అన్నో, భ్రమ అన్నో, చూసినావా మ్యాగ్జిమ్ కూడా చెప్తాడు క్లాక్ టవర్ ఉంది, అది నిజమే. అవును నిజమే అలోక్ బ్రో, క్లాక్ టవర్ నిజంగానే ఉంది. అవునా మ్యాగ్జిమ్? మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పు, మన అలక్ బ్రో అది ఎక్కడున్నా నన్ను పక్కా తీసుకెళ్తాడు, ఎంత కష్టమైనా సరే పక్క అలక్ బ్రో తీసుకెళ్తాడు. ఏమంటావు అలక్ బ్రో, అంతేనా? అరే అరే నీ ఎగ్జైట్మెంట్ కొంచెం ఆపుకో యాడమ్, వెళ్దాం వెళ్దాం ఆగు. ఇప్పుడే కదా నాకు కూడా నిజం తెలిసింది. చూడు యాడమ్, నీకు నిజంగానే చెప్తున్నావు కదా క్లాక్ టవర్ ఉందని. ఆ క్లాక్ టవర్ ఉంటే అక్కడికి ఎలా మేము చేరుకోవాలో చెప్పు. అక్కడికి మీరు అనుకున్నంత ఈజీ కాదు అలోక్ అండ్ యాడమ్, అక్కడికి వెళ్ళాలంటే చాలా అంటే చాలా దారులు ఉన్నాయి. కాకపోతే అందులో ఉన్న ఒకటే ఒక్క దారి ఇప్పటికి ప్రస్తుతానికి అయితే పనిచేస్తుంది, కాకపోతే ఆ దారి చాలా భయంకరంగా ఉంటుంది. చూడు మ్యాగ్జిమ్, ఆ దారి ఎంత భయంకరమైన ఎంత డేంజర్ అయినా నేను పట్టించుకోను. ఒక్కసారి క్లాక్ టవర్ అక్కడ ఉందా నువ్వు చెప్పావు కదా, నాకు ఇప్పుడు దారి చెప్పి ఎలా వెళ్ళాలో. సరే అయితే, కాకపోతే ఆ దారి చాలా ప్రమాదకరం, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదిగో చెప్తున్నా వినండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యాగ్జిమ్, ఇక మా ప్రయాణం షురు చేసేస్తాం. యాడమ్ వచ్చేసే జల్లీరా, మన బట్టలన్నీ సర్దేసే బ్యాగులో. మనకు బట్టలు ఎక్కడి అలోక్ బ్రో, జోకులు చేస్తున్నావు. అరే పిచ్చి యాడమ్, ఏదో నేను అలా ఫార్మాలిటీ కొంచెం మంచిగుంటది కదా అని డైలాగ్ కొట్టా. సరేనా నువ్వు జల్దీ వచ్చేసి మనం బయలుదేరదాం. ఇక క్లాక్ టవర్ ని వెతకడం ఇక ఈ అలోక్ పని. ఓకే యాడమ్, త్వరగా వచ్చేసే. మ్యాగ్జిన్ చెప్పినట్టు మనం ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళాలి త్వరగా. ఒక్క నిమిషం అలోక్ బ్రో, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తా. అరే బాషా బాషా బాషా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండరా బాషా, నేను క్లాక్ టవర్ ని వెతుకునికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మన క్రిమినల్ బండిలో హిప్ హాప్ అందరైతే అక్కడ ఉంటారు, సరేనా? వాళ్ళందరితోనైతే కలుసుకుంటా. ఒకవేళ మళ్ళీ వచ్చి నేను కూడా తీసుకెళ్తారా బాషా, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండరా, మ్యాగ్జిన్ నేను జాగ్రత్తగా చూసుకుంటాడు, సరేనా? యాడమ్ త్వరగా వచ్చేసే, లేట్ అవుతుంది. సరే బాషా, నేను వెళ్ళొస్తా, జాగ్రత్తగా ఉండు. బాయ్ రా బాషా, పద అలక్ బ్రో, ఇక పద వెళ్దాం. ఓకే యాడమ్, నీకు గుర్తుంది కదా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, జల్దీ వచ్చేసి ఎక్కేసి మనకు ఎంతగా టైం కూడా లేదు, మనం జల్దీ సిటీకి వెళ్ళాలా చీకేవడే లోపు, పద. ఓకే గాయ్స్, మన కార్ వచ్చేసరికి రెడీ అయిపోయింది, ఇక పదండి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. మ్యాక్సిమం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, కాకపోతే అది కొంచెం చాలా డేంజరస్ అనుకోండి, కాకపోతే ఏ అయినా పర్లేదు. క్లాక్ టవర్ ని ఈరోజు అయితే నేను యాడమ్ పక్క కనిపెట్టే తిడతాం. ఓకే మ్యాక్సిమ్ వెళ్ళొస్తాం, మన బాషా ఉన్న మన నింజా జాగ్రత్త మన బైక్. ఓకే అలక్ బ్రో అండ్ యాడమ్ జాగ్రత్తగా వెళ్ళండి. చలో ఓకే గైస్, ఇక మన జర్నీ స్టార్ట్ అయిపోయినట్టే, ఇక జల్దీ జల్దీ ఇక్కడ నుంచి మనం సిటీకి అయితే వెళ్ళాలన్నమాట. నాకు మ్యాగ్జిమ్ వచ్చేసరికి పాయింట్ టు పాయింట్ రూట్ టు రూట్ అయితే చెప్పేసినాడు. ప్రస్తుతంగా అయితే ఇక్కడ నుంచి మన ఇక్కడ అవుట్స్కర్ట్స్లో ఉన్నాం కదా, ఈ అవుట్స్కర్ట్స్ నుంచి సిటీకి ఎంటర్ అవ్వాలా. ఇక అక్కడ నుంచి ఒక బోర్డు తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట. ఏ దారికి అడ్డ తప్పుకో అబ్బాయి, నేనెందుకు స్లో డౌన్ అవుతా తాత, నువ్వు తప్పుకోవాలి కానీ, అసలే నేను ఒక పెద్ద మిషన్ మీద వెళ్తున్నావు. ఓకే యాడమ్, సీల్ బెల్ట్ అయితే గట్టిగా పెట్టేసుకో, ఇక దంచేస్తా కార్ని. ఓకే అలక్ బ్రో, పోనీ పోనీ. ఓకే చలో పదండి వెళ్దాం. దానికన్నా ముందు అయ్యో మన కార్లో ఫ్యూల్ చాలా తక్కువ ఉంది. ఓకే గైస్, ఇక్కడ ఎక్కడన్నా ఫ్యూల్ స్టేషన్ అవ్వబడితే మాత్రం మేడం నాకైతే గుర్తు చెయ్యి. ఓకే. ఓహో మాటల్లోనే వచ్చేసింది గాయస్, ఇక్కడ వచ్చేసరికి ఒక గ్యాస్ స్టేషన్ అయితే ఉంది మన అవుట్స్కర్ట్స్లో. ఇక్కడ అయితే మనం ఫుల్ ట్యాంక్ అయితే ఏపిచేద్దాం, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా దూరం మన సిటీ కాబట్టి ఫుల్ ట్యాంక్ అయితే ఏపిచేద్దాం. ఓకే ఫుల్ ట్యాంక్ కూడా కంప్లీటెడ్. అబ్బబ్బా డబ్బులు గట్టిగా ఉన్నాయి ఇక్కడ కూడా. గేమ్లో కూడా గ్యాస్ రేట్లు అయితే చాలా బాగుంది, అదే మన పెట్రోల్ రేట్స్ వచ్చేసరికి చాలా ఓవర్గా అయితే ఉన్నాయన్నమాట. ఇక అవన్నీ పట్టించుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు మనం క్లాక్ టవర్ ఎత్తుకనికి పోతున్నాం. ఏమంటావు మేడం? అవును అలక్ బ్రో, నేను మాత్రం చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా, కాకపోతే అంతే మాత్రంగా భయం కూడా ఉంది. ఎస్ గాయస్, అది వచ్చేసరికి చాలా భయంకరమైన రూట్ అనమాట, అందుకే మన యాడమ్ వచ్చేసరికి అంత భయపడుతున్నాడు. నాకు కూడా చాలా అంటే చాలా భయం అవుతుంది, అయినా పర్లేదు ఎంత భయపడినా కూడా దూసుకెళ్ళిపోవాలి మనం రూట్లో నుంచి.
అయ్యా అలక్ బ్రో కొంచెం నిమ్మదిగా వెళ్ళని అక్కడేమోగా నాకు ఇక్కడనే భయం అయిపోతుంది నీ డ్రైవింగ్ చూసి. ఓహో అంతేనా యాడం, కాకపోతే ఆ మాత్రం ఉంటది మన అలక్ డ్రైవింగ్ అంటే. ఎందుకంటే ఇప్పుడు మిషన్ చేయబోతున్నా, మిషన్ మన ఈవినింగ్ వరకు మన ఈ సిటీ లోపల ఉండాలంటే ఈ మాత్రం స్పీడ్ పోవాలి. పదండి వెళ్ళిపోదాం. యహో ఓకే గైస్, మనం వచ్చేసరికి సిటీకి చాలా అంటే చాలా 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 త్వరగా అయితే వచ్చేసాం అనమాట. ఇంకా చీకటి కూడా వల్లేదు, ఇంకా ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకు చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడనే ఎక్కడో మన బోట్ ఆపరేటర్ ఉంటాడే, ఎక్కడైనా అదే మన బోట్లు సేల్ చేసేటోడు. అక్కడ మనం అయితే లీజ్కి అయితే తీసుకుందాం మన ఒక బోట్ని, నాకు తెలిసి ఇక్కడే అనుకుంటా. ఓకే ఈయనే అనుకుంటా మన మ్యాగజైన్ చెప్పింది. ఓకే ఇక్కడైతే మన కార్ అయితే పార్క్ చేసేద్దాం. ఓకే ఆ కుర్రోడు అక్కడైతే నిల్చున్నాడు, అతని దగ్గరికి వెళ్ళేసి మనం ఇప్పుడు బోట్ అయితే లీజ్ తీసుకుందాం. ఓకే మన నిజాన్ జీటీఆర్ కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఓకే గాయస్ ఇక్కడైతే మన కార్ అయితే పార్క్ చేసేసాం. ఇక జల్లి జల్లి వెళ్ళేసి అక్కడ మన బోట్లు అమ్ముతాడు కదా, అదే బోట్లు లీజ్కి అయితే తీసుకుందాం. మనం కొనలేము ఎందుకంటే మన దగ్గర అంత మనీ లేదు. ఏదో ఒక చిన్న బోట్ అయితే తీసుకుందాం లేండి. ఇదిగో బాబాయ్, ఒక తక్కువ రేటు ఉన్న ఒక బోట్ నాకు రెంట్కి కావాలబ్బా. ఓహో చా గాయస్ ఇక్కడ వచ్చేసరికి ఒక బోట్ ఉంది అంటున్నాడు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఆగండి మీకు చూపిస్తా. కాకపోతే దాని రెంట్ వచ్చేసరికి 500K డాలర్స్ అంట. అవి చూడండి గాయస్, అదే చాలా డొక్కు డొక్కు ఉంది. ఇక ఏ వెహికల్ లేదు, సారీ అదే ఏ బోట్ ఒక్క బోట్ కూడా లేదు, అన్ని సముద్రంలోకి వెళ్ళిపోయినాయి అనమాట. ఏహే వీళ్ళెవరు? అలక్ బ్రో. ఓహో సారీ గాయస్, మనకైతే ఒక్క బోట్ అయితే ఉన్నదనమాట, అది వచ్చేసరికి 5 లాక్స్ డాలర్స్ అంటున్నాడు. ఇక ఇంకేం చేయలేము, అది ఒకటే బోట్ ఉన్నది, దాన్నే తీసుకెళ్ళిపోదాం. ఇక అదే అన్న ఇక నువ్వు ఇక. ఓకే గైస్ ఫైనల్గా అయితే ఆ బోట్ని అయితే మనం రెంట్కి అయితే తీసుకున్నాము. కాకపోతే 5 లాక్స్ డాలర్స్ అంటే ఇక నా బ్యాంక్ అంతా మొత్తం ఖాళీ అయిపోయింది. ఓకే 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 యాడమ్ బ్రో, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదులే, నాకు తెలుసులే ఏం చేయొచ్చు కదా, నన్ను ఫాలో అవ్వు. ఓకే గైస్ నా బ్యాంక్ వచ్చేసరికి ఖాళీ అయిపోయింది అనమాట, ఇంకా జస్ట్ 500K డాలర్స్ మాత్రమే ఉన్నాయి నాకాడ. ఇక పదండి ఈ డొక్క బోట్ అయితే తీసుకుని మన ప్రయాణం మొదలు పెట్టేద్దాం. ఏమంటే యాడమ్, ఈ డొక్క బోట్ మనం తీసుకుపోతుంది అంటావా? నాకు డౌటే అలక్ బ్రో. యో యో ఓకే గైస్ ఫైనల్గా అయితే బోట్లకి అయితే వచ్చేసాం అనమాట. మీ అందరికి ఒక క్విక్ బోట్ టూర్ అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ రెండు పెద్ద తాట్లు అయితే ఉన్నాయి. ఇది పెద్ద చేపలు పట్టే బోట్ అనుకుంటా గాయస్, కాకపోతే చాలా పాతకాలం అనుకుంటా. ఓ ఇక్కడ ఏదో లోపల డోర్ ఉంది, ఆ డోర్ మనకు అవసరం లేదు, మనం ఓన్లీ డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళిపోవాలా. ఇక ముందేం అంతగా ఏం లేదు గాయస్, కాకపోతే ఇది మొత్తం వచ్చేసరికి చాలా పాతకాలం అనుకుంటా. చూడండి మొత్తం బ్రౌన్ కలర్ మొత్తం, దాన్నే అంటారు కదా ట్రస్ట్ అది అయితే పడిపోయింది అనమాట. ఓకే విండోస్ అయితే అన్ని క్లియర్గానే ఉన్నాయి. ఓకే ఇక జల్దీ ఇక మన కింద ఏం అవసరం లేదు, డైరెక్ట్ మనం వచ్చేసరికి క్యాప్టెన్ రూమ్లకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ పెద్ద పొగలు వచ్చేస్తున్నాయి ఇంజన్ నుంచి, మంచిగానే ఉందిలేండి పైప్స్. ఓకే ఇది వచ్చేసరికి మన క్యాప్టెన్ రూమ్ అనమాట, అంటే ఇది మన అలోక్ రూమ్, నేనే కదా తోలేది. ఓకే ఇక చూడండి స్టార్ట్ అయిపోయింది, వరే వా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇది వచ్చేసరికి చాలా పాతది, అలాగే చాలా స్లోగా కూడా వెళ్తుంది గాయస్ ఇది. ఇక పదండి ఎలాగైతే అయింది, మన బడ్జెట్లో ఏదో ఒక బోట్ అయితే దొరికింది, మన అదృష్టం బాగానే ఉంది. కాకపోతే ఇది వచ్చేసరికి టర్నింగ్లో తిరిగిద్దా చాలా ఇబ్బంది ఉండేది గాయస్, కానీ ఎలాగైనా ఇబ్బంది పడుకుంటానైనా ఇక్కడ నుంచి వెళ్ళి క్లాక్ టవర్ అయితే వెతికి పట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే యాడమ్ జర జాగ్రత్తగా గట్టిగా పట్టుకో. యాడమ్ వచ్చేసరికి మన రాక్ బేలాగా చూడండి ఎలా ఉన్నాడో ముందు. ఇది వచ్చేసరికి మన ముందు నుంచి అనమాట, అంటే డ్రైవింగ్ సీన్ అనమాట. ఇది వచ్చేసరికి డ్రైవింగ్ వ్యూ, బావు చాలా అంటే చాలా బాగుంది గాయస్ బోట్. కాకపోతే చూడండి 20-30 మ్యాక్సిమం స్పీడ్ 31 అని చెప్పిండు మరి ఆయనే, కాకపోతే చూద్దాం మరి ఎంత వెళ్ళిద్దో ఈ స్పీడ్ వచ్చేసరికి. ఓకే ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలా. ఓకే వాంబో చూడండి గాయస్ ఎంత స్లోగా టర్న్ అవుతుందో, ఇది మరీ దారుణంగా ఉంది గాయస్, ఇది ఇంత స్లోగా టర్న్ అవుతుంది చా. ఓహో మనతో పాటు చూడండి ఇంకెవరో వస్తున్నారు, రేస్కి అయితే వచ్చేసినారు. కాకపోతే వాళ్ళ బోట్ వచ్చేసరికి చాలా స్పీడ్గా ఉంది గాయస్ చూడండి, అక్కడ ఎక్కడో స్టార్ట్ అయింది మన వెనకాల, కాకపోతే మన దగ్గరకు వచ్చేసింది. ఇక మనం ఇంకేం చేయలేం, ఓడిపోవాల్సిందే ఈ ఒక్కసారి. కాకపోతే చూడండి గైస్ మన బోట్ వచ్చేసరికి కొంచెం వింటేజ్ లుక్ ఉంది, ఎన్నో సంవత్సరాలు ఎన్నో వందల సంవత్సరాలు అనుకుంటా ఈ బోటు. వావ్ ఎంతమంది యూజ్ చేసినారో చేపలు పట్టనీకి, ఇక మనం యూజ్ చేస్తున్నాం క్లాక్ టవర్ని ఎత్తుకనీకి. ఇక జల్లీ అయితే ఈ సిటీ నుంచి అయితే కొంచెం ముందుకెళ్తే ఇక మన సముద్రం, అక్కడికి వెళ్ళిన తర్వాత గూగుల్ మ్యాప్స్ అయితే ఆన్ చేసేసుకుందాం. మన మ్యాగ్జిమ్ అయితే పంపిస్తున్నాడు అనమాట నాకు. ఇక చూద్దాం మరి పదండి జల్లీ అయితే వెళ్ళిపోదాం సముద్రం మధ్యలోకి. ఓకే ఆ అంకుల్ అయితే రైట్ తీసుకుంటాడు అనమాట. ఓకే మనతో సముద్రం లోపలికి అయితే రావట్లేదు ఆ అంకుల్, ఓన్లీ అట్లా బీచ్లో మంచిగా రైడ్ చేయనీకి అయితే తీసుకెళ్తున్నాడు ఆ బోట్ని. ఇక మనమే గెలిచినట్లేండి ఈ రేస్లో, ఎందుకంటే సముద్రం లోపలికి వస్తలేడు కాబట్టి. ఇక పదండి గాయస్ మనం అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. చూడండి అలలు చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో, వామ్మో డేంజర్ అనమాట. కాకపోతే మనం ఇప్పుడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయితే అక్కడికి వెళ్ళాలా, లేదంటే చాలా ఇబ్బంది. ఓకే యాడమ్, ఓ కొంచెం జరిగేయడం కొంచెం దూరంగా ఉండు, మన వాళ్ళకి బయట నుంచి వ్యూ చూపెట్టాలి. ఓకే గాయస్ ఇదేసరికి మన వ్యూ అనమాట, ఎంటర్ అవ్వబోతున్నాం సముద్రంలోకి. ఇప్పుడు మేము గూగుల్ మ్యాప్స్ అయితే ఆన్ చేసుకుందాం, లేకపోతే మనకి సముద్రంలో తప్పిపోవడం ఖాయం. ఓకే గాయస్ ఇక ఫైనల్గా మీకు మ్యాప్స్ అయితే అవుపిస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి అక్కడ ఒక పర్పుల్ డాట్ అయితే అవుపిస్తుంది కదా, అక్కడ ఆ పర్పుల్ డాట్ దగ్గరికి అయితే మనం చేరుకోవాలన్నమాట.
ఇక పదండి జల్దీ జల్దీ అయితే మన బోటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే స్టార్ట్ ద బోట్. ఓహో స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఈ బోటు దరిద్రమైన బోటు, దీని అమ్మ ఎన్నో సంవత్సరాల బోటు కాబట్టి 30 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు గైస్. ఇక మనం చూడాలి ఏ నైట్ అయిద్దో, నాకైతే భయం అవుతుంది. ఇక ఏం పర్లేదు, ఎంత భయమైనా ఏదైనా సాధించి పక్క మన క్లాక్ టవర్ అయితే పక్క మనం వెతికి సాధించాలి గైస్ ఎలాగైనా. కానీ ఒక్కసారి అలలు చూడండి గైస్, మనం సముద్రంలోకి ఎంటర్ అయ్యే కొద్దీ అలలు వచ్చేసరికి చాలా అంటే చాలా పెద్ద పెద్దవిగా వస్తున్నాయి. ఏదైతే తుఫాన్ అయితే రాకుంటే అదే చాలు. చూడండి వామ్మో ఈ అలలు చూడండి, మన బోట్నే పైకి లేపేస్తున్నాయి. ఇక పదండి గైస్, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే కలుసుకుందాం. అయ్యయ్యో గాయస్, నేను చూసారా, నేను ఏదైతే వద్దనుకుంటున్నానో ఏదైతే కావద్దనుకున్నానో అదే అయింది గాయస్. చూడండి ఎంత పెద్ద తుఫాన్ వచ్చేసిందో. కాకపోతే నాకైతే ముందు ఏదో పెద్ద ఐలాండ్ అవుపిస్తుంది. కాకపోతే ఐలాండ్ చేరుకునే లోపే దినమ్మ ఈ తుఫాన్ వల్ల మన బోట్ మునిగిపోతుందని నాకైతే చాలా భయం వేస్తుంది. అలాగే బ్రో, ఏంది తుఫాన్, నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకేయడం, బోట్ ని కాస్త గట్టిగా పట్టుకో. చూడండి గాయస్ ఎంత పెద్ద తుఫానో. వాయమ్మ వామ్మో ఎంత పెద్ద తుఫాన్, నేను ఇంతవరకు చూడలేదు గాయస్. అమ్మ మన బోటు చూడండి ఎలా ఊగిపోతుందో. గాలి కూడా విపరీతంగా ఉందన్నమాట, దారి అయితే అసలు అవపడట్లేదు. ఇక మన తెలిసి నైట్ అయిపోయి ఉంటుంది, కొంచెం ఈవినింగ్ అయిపోయి ఉంటుంది. మబ్బుల వల్ల అసలు సూర్యుడే అవపడకపోవడంతో మొత్తం చూడండి అయ్యబ్బావ ఎంత చీకటి అయిపోయిందో. కాకపోతే అక్కడ నాకైతేసరికి ఒక ఐలాండ్ అయితే అవుపిస్తుంది గాయస్. అది సరికి క్లాక్ టవర్ అనుకుంటున్నా నేనైతే. వామ్మో అది వచ్చేసరికి కాకపోతే కొంచెం ఏదో పెద్ద అడవిలాగా అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు మనం అక్కడికి వెంటనే చేరుకోవాలి గైస్, లేకపోతే ఈ తుఫాన్ వల్ల మన బోట్ ఈ సముద్రంలో మునిగిపోతుంది పక్క. ఆడమ్ కొంచెం జాగ్రత్తగా గట్టిగా పట్టుకో బోట్ ని, మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలా. ఓకే అలాగ బ్రో. ఓకే గైస్, ఇక పదండి, ఎలాగైనా ధైర్యం చేసి నేను నా పూర్తి డ్రైవింగ్ స్కిల్ పెట్టేసి అయితే ఇక్కడి నుంచి తప్పించుకోనికి ట్రై చేస్తా. అయ్యా బాబు అయినా కూడా వామ్మో ఈ పిడుగులేంది గాయ, చూడండి ఆ ఉరుములు ఆ పిడుగులు. వామ్మో చూడండి ఐలాండ్ మీద పడిపోయింది పిడుగు. అయ్యా బాబాయ్ నాకైతే చాలా అంటే చాలా భయంగా ఉంది. ఆడమ్ వచ్చేసరికి చాలా భయపడిపోతున్నాడు. కానీ ఏం చేస్తాం గాయస్, మనం అయితే సగం కంటే చాలా దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇక్కడ ఏదో ఒక ఐలాండ్ అయితే అవుపిస్తుంది, ఆ ఐలాండ్కి చేరుకుందాం పదండి. చూడండి గాయస్ ఆ సముద్రం చూడండి ఎంత దారుణంగా ఉందో, నాకైతే భయంకరమైన భయం అయితే ఇస్తుంది. ఇంకా కొంచెం దూరమే ఉంది గాయస్, మనకు వచ్చేసరికి భూమి చాలా దగ్గరలో ఉంది. ఈ రెండు అలలు దాటేస్తే మనం భూమి పైకి అయితే వెళ్ళిపోతాం. అయ్యో ప్లీజ్ నీ దండం పెడతా బోట్ మావా, నువ్వు మమ్మల్ని నా భూమి పైకి చేరుతున్న ఎన్నిసార్లు తిట్టినందుకు సారి. అయ్యా బాబాయ్ అయ్యా బాబాయ్ ఈ పెద్ద అల వచ్చేసింది. అయ్యా బాబాయ్ ఆడమ్ గట్టిగా పట్టుకో ఆడమ్. ఓకే అలాగ బ్రో, నేను గట్టిగానే పట్టేసుకున్నా. ఇంకో పెద్ద అల వస్తుంది, చూసుకో ఆడమ్ జాగ్రత్త. అయ్యా బాబాయ్ కింద పడిపోయా. అయ్యయ్యో చూడండి గాయస్, ఫైనల్ గా మనం వచ్చేసరికి సాధించాం. క్లాక్ టవర్ అయితే ఫైనల్ గా కనుక్కున్నాం గాయస్. ఇది వచ్చేసరికి కళ కాదు బ్రహ్మ కాదు, మీరు అమ్మ ఇది నిజం గాయస్. కాకపోతే మన బోటు ఎన్ని తిట్టుకున్నాం గాయస్ మన ఈ బోట్ ని, కాకపోతే మన బోట్ వచ్చేసరికి మనని ఇక్కడికి అయితే చేర్చింది. అరే ఆడమ్ ఇంకా ఎంత నిద్రపోతావు, లే ఆడమ్ నిన్ను ఇలా కాదు ఆడమ్, నేను తన్నాలే లే ఎంతసేపు నిద్రపోతావు లే. అయ్యా బాబాయ్ అమ్మ బాబాయ్ అలక్ బ్రో, అమ్మమ్మ నువ్వేనా, అయ్యా ఎక్కడున్నాం అలక్ బ్రో, వచ్చేసావా? అవును ఆడమ్, నువ్వు అనుకున్న క్లాక్ టవర్కే మనం వచ్చేసాం, చేరుకున్నాం పద. ఇక్కడ నుంచి దూకేయాలి. అయ్యా బాబా ఇక్కడ నుంచి దూకలేకపోతున్నా గాయస్. ఇక ఏం చేద్దాం, గట్టిగా ఒక్కసారి దూకేద్దాం. ఐసా అమ్మయ్య కమాన్ ఆడమ్, దూకేసే నువ్వు కూడా ఆడమ్. ఆడమ్ ఎట అమ్మ బాబాయ్ ఇక్కడికి దూకేసావు ఆల్రెడీ. ఇదిగో ఇటు చూడు ఆడమ్, నిజంగా ఫ్రీఫైర్లో ఉన్నట్టే ఇక్కడ మన క్లాక్ టవర్లో ఉంది. జీటీఏలో కూడా వావ్ ఎంత బాగుందో, నువ్వు కన్నది నిజమైన కళనే. వావ్ ఎంత అందంగా ఉందో, నేను చెప్పా కదా అలక్ బ్రో నిజంగానే క్లాక్ టవర్ ఉంటుందని, సూపర్. ఆహా ఇంకెందుకు లేట్ ఆడమ్, పద క్లాక్ టవర్ లోకి వెళ్ళి మన తోటి ఫ్రీ ఫైర్ క్యారెక్టర్స్ ని కలుసుకుందాం, అందరికి హాయ్ చెప్దాం పద. ఆహా పద అలక్ బ్రో పద. వరే వా ఒక్కసారి చూడండి గైస్ మన క్లాక్ టవర్, మన ఫ్రీ ఫైర్ లో క్లాక్ టవర్ ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ ఉందన్నమాట. నేను ఇన్ని రోజులు మన ఆడమ్ చెప్తుంటే పెద్ద బిస్కెట్ అనుకున్నా, కానీ నిజమే గాయస్ ఇది వచ్చేసరికి నేనే నమ్మలేదు పిచ్చోని. ఇక బదండి జల్లీ జల్లీ అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఆహా అక్కడ ఎవరో ఉన్నారు చూసారా, అక్కడ నాకు ఎవరో ఓపిస్తున్నారు మన ఫ్రీ ఫైర్ క్యారెక్టర్స్, మన కుర్రోళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. పద ఆడమ్ పరుగులు తీ పరుగులు తీ జల్దీ. ఓకే అలాగ బ్రో పద. ఎంతో కష్టం పడి మరి మనం అయితే కనుక్కున్నాం గాయస్, ఫైనల్గా మన కష్టానికి ఫలితం అయితే దొరికింది. చూడండి ఇక్కడ మన ఫ్రీ ఫైర్ క్యారెక్టర్స్ వాళ్ళు అందరూ ఉన్నట్టున్నారు. ఇక చూడండి డైనో హిప్పాప్ ఓ మై గాడ్ ఏంజలిక్ ఎల్లో క్రిమినల్ గ్రీన్ క్రిమినల్ అందరికీ హాయ్. ఊ అలా గురు ఎవరితో మాట్లాడుతున్నావు, అయ్యా బాబాయ్ మన కుర్రోళ్ళందరూ ఈయనే ఉన్నారు. ఎస్ అవును ఆడమ్ నువ్వు చెప్పింది అక్షరాల నిజమే, చూడు మన ఫ్రీ ఫైర్ క్యారెక్టర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. చూడు ఇక్కడ హాయ్ హిప్పాప్ ఎలా ఉన్నావు, నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అలోక్, వెల్కమ్ టు క్లాక్ టవర్.
థ్యాంక్ యూ సో మచ్ హిప్ హాప్. ఓకే గాయస్, ఫైనల్ గా మన ఫ్రీ ఫైర్ క్యారెక్టర్స్ అందరితోనైతే కలుసుకున్నా, నాకు వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది అనమాట. ఇదేసరికి ఈ రోజు మన ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి 3K లైక్స్ తర్వాత వస్తుంది కాబట్టి పక్కా 3K లైక్స్ చేసేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఓకే గాయస్, ఇదేసరికి ఈ రోజు మన ఎపిసోడ్, తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై, లవ్ యూ. Sick of being the